ఇప్పుడు వెర్కోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం మేవెన్ మెడికల్ సెంటర్ లో ఓకే ఒక గంట నొప్పి లేని ఆధునిక లేజర్ చికిత్స డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత కాల డాక్టర్ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121800400 అంటే ఎక్కడ తప్పు ఉంటే అక్కడ నేను ఎల్లి నేను నా వాయిస్ వినిపిస్తున్నానుగా మీరు వచ్చి మీరేగా పెట్టేది మైకు మరి అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని మనం ఇంకెందుకు ఎంకరేజ్ చేయాలి సో నా క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ అది కాకూడదు నేను క్యారెక్టర్ అది అనుకో నా వృత్తి కోసం నేను చేసా ఈ వృత్తి కోసం చేసుకోమనండి ఏదన్నా అది మంచిగా ఉండి ప్రాంకులు చేసుకోమనండి వృత్తి చేయొద్దనట్లేదు అమ్మాయిలేమో పక్కన వాడి దగ్గర వీడి దగ్గర వీడు వాడుకున్నాక వేరే వాళ్ళు పంపిస్తున్నాడు ఇది వీడి మీద ఉన్న ఎలిగేషన్ బయట అమ్మాయిల దగ్గర నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది నేను ఖచ్చితంగా నేను లీగల్ ఫైట్ ఇస్తానండి నాకు ఒక కేసు పడింది అతని మీద ఒక కేసు పడింది ఎందుకంటే నేనే కొట్టాను డైరెక్ట్ మీరు చూస్తాను నేను అబద్ధవాడు నాకు నిజాయితీగా మాట్లాడమే తెలుసు సో నేను కొట్టాను ఆడు నన్ను తిట్టాడు కాబట్టి నేను కొట్టాను సో నా వరకు నాకు కేసు పడింది అతని వరకు కేసు పడుతుంది వాడు ఏం చేసుకుంటాడో నాకు అనవసరం నేనైతే నేను ఫైట్ ఆపను ఇలాంటి శ్రీకాంత్ రెడ్డిలు ఇంకెవరు పుట్టకూడదు ఇంకో స్వాతినాయుడు రాకూడదు ఇంకొక ఆ అమ్మాయికి ఏదో కష్టం ఉంది ఏదో చిన్న పని చేసుకోమా లేకపోతే ఏదైనా సినిమాలు చేసుకొని చెప్తాం నచ్చి చెప్తాం వినము అంటారా లీగల్గా ఫైట్ చేస్తాం అన్ని ఛానల్స్ మూతపడతాయి అంటే ఇలాంటి కంటెంట్ మాత్రమే మీరు మామూలుగా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అవి ఉంటుంది నాకు సంబంధం లేదు ఇక్కడ కూడా ఏమైనా పిచ్చి పిచ్చిగా వచ్చిన వాటిని నేను ఫైట్ చేస్తాను యూట్యూబ్కి సెన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎస్ యూట్యూబ్కి సెన్సార్ లేకపోవడం వల్లనే ఇలాంటి బూతువన్నీ మనం చూస్తున్నాం యూట్యూబ్కి సెన్సార్ పక్కా కావాలి యూట్యూబ్ సెన్సార్ చెయ్యాలి యూట్యూబ్ సెన్సార్ రావాలి నా అన్నీ కూడా దాని తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పొందుపరిస్తే ఇలాంటి వ్యధవలు రెచ్చిపోరు ఇప్పుడు నేను ఇంకా చేస్తా అంటున్నాడు కదా ఎన్ని చేస్తాడో చేయమనండి రెచ్చగొడితే మేము రెచ్చిపోము కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ లోనే మీరు కూడా చూసారు కదా నేను సినిమాలు ఎప్పుడు చేశానండి చాలా రోజులు కదా ఈ మధ్య చేస్తున్నాను నేను సినిమాలు అలాంటి మీరు ఈ మధ్య చూసారా నావి ఎక్కడైనా చూసారా అట్లాంటి ఎవరైనా చూసారా లేదు కదా ఎందుకు అంటే ఒక మాట చెప్తా నేను సినిమాలు చేసినంత కాలం చేసుకున్నా నా పని అప్పుడు నేను పోరాటం చేయలేదు పోరాటం చేసిన తర్వాత సినిమాలు తగ్గించాను సో ఏంటి నేను నా స్టాండ్లోనే కరెక్ట్గా ఉన్నా ఇప్పుడు నేను సినిమాలు చేస్తే డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడమంటేనే సార్ ఇది బాగాలేదు సార్ ఇది వద్దు సార్ నేనే అడుగుతున్నా డైరెక్టర్స్ని అప్పుడు నేను వాళ్ళు చెప్పినట్టు వినేదాన్ని ఇప్పుడు నా మాట కూడా వింటారు ఎందుకంటే నాకు విలువ ఉంది సో దానివల్ల నేను ఇప్పుడు నేను సార్ ఇది బాగాలేదు సార్ కొంచెం తీసేద్దామా ఇది తీసేద్దామా ఇది మారుద్దామని అడుగుతున్నాం కాబట్టి నేను సెలెక్టివ్గా చేసుకుంటా ఇప్పుడు నేను బయట చేర్చాను మీరు చూసారు ఎక్కడైనా అప్పుడు చేసా అప్పుడు నేను పోరాటం చేశానా ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్ ఇప్పుడు నేను ఒక సామాజికవేత్తగా ఉన్నాను కోవిడ్ వారియర్గా ఉన్నాను అలాగే నేను 2 జేఏసీల్లో నేను జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను సో ఇవన్నీ చేస్తూ ఒక బీజేపీ లీడర్గా జాయిన్ అయ్యి ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకంటూ ఒకటి ఉంటుంది బాధ్యతలు విలువలు బంధాలు అలాగే నా పరిధి అంటే నేను చేసుకుని నేను చేస్తున్నా సో ఇవన్నిటికీ ఇప్పుడు దానికి ఎప్పుడో మీరు తాతల నాడు నేతలు తాగారు అని చెప్పారు అనుకోండి అప్పుడు వాడు చెల్లి అక్కడ తీసుకొచ్చి చేస్తారా నా కొడుకుతో నేను చేస్తానని చెప్పలేదు ఇప్పుడు నేను చేస్తున్నానా నా కొడుకుతో నేను చేయను నా కొడుకు ఆ శ్రీకాంత్ రెడ్డి పోర్న్ గురించి మాట్లాడుతుంటే ఇందాక బయట కూర్చుంటే టీవీ దగ్గర నువ్వు లోనకు పో అని చెప్పి అది నా క్యారెక్టర్